ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకంటే ఒక కీలక చట్టాన్ని సవరించబోతున్నారు సవరిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనేది వాస్తవానికి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల ప్రక్రియ ఇప్పటివరకు ఉన్న గడువు ఏదైతే ఉందో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి గడువును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం చూసుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో ఆ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు దాన్ని పద్నాలుగు రోజులకే కుదించేలాగా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు ఇందుకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంచాయతీ రాజ్ చట్టంలో చేసిన సవరణల మీద ఆల్రెడీ ఆగస్టులోనే ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు గవర్నర్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అంటే ఏదైనా ఆర్డినెన్స్ నిర్ణీత వ్యవధిలోపు చట్టసభల్లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు అదేమీ జరగలేదు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరమీదకొచ్చింది అందుకే ఏపీ క్యాబినెట్ సమావేశంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను ఇరవై ఒక్క రోజుల నుంచి పద్నాలుగు రోజులు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన బిల్లును కూడా ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు చట్టసభ ఆమోదం పొందడానికి ఎలాంటి అభ్యంతరాలు లేని నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ గడువును కుదించడం లాంఛనం మాత్రమే అవుతుంది అనేది కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నమాట అయితే ఈ తాజా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఏం జరుగుద్ది పద్నాలుగు రోజుల్లో అంటే మొదటి రోజు ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేస్తారు మూడో రోజున నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఐదో రోజున నామినేషన్ల స్వీకరణకు తుదిగడు అనమాట మూడో రోజు నుంచి నామినేషన్లు స్వీకరించి ఐదో రోజుకి ఎండ్ చేసేస్తారు ఐదో రోజున ఇంకా నామినేషన్లు స్వీకరించారు ఐదో రోజు దాటితే అయితే ఆరో రోజు నుంచి మాత్రం నామినేషన్ ఆరో రోజున నామినేషన్లు పరిశీలిస్తారు ఏడో రోజున నామినేషన్లు సరిగ్గా లేకపోతే వాటిని తిరస్కరిస్తారు అదే రోజున అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఇమిడియట్ గా తెలియజేయాల్సిన అవకాశం కూడా ఇస్తారు తెలియజేసేందుకు ఇక ఎనిమిదో రోజున అభ్యంతరాలను వీళ్ళు పరిష్కరిస్తారు ఏడో రోజుని ఇచ్చిన అభ్యంతరాలను ఎనిమిదో రోజున పరిష్కరిస్తారు ఇక తొమ్మిదో రోజున నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నమాట తొమ్మిదో రోజున ఎవరైనా విత్తురా అవ్వాలంటే విత్డ్రా అవ్వచ్చు పోటీలో ఉన్న అభ్యర్థుల తుజి జాబితాను కూడా ప్రచురించేస్తారు పద్నాలుగో రోజున పోలింగ్ ఉంటుంది అలాగే అదే రోజున ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది అనేది ఇందుకు తగ్గట్లుగా ఇప్పుడు ఈ చట్టాన్ని మారుస్తున్నారు ఆ నిర్ణయం కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించబోతున్నారు నిజంగా ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి అదే నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతుంది వైఎస్ఆర్ అనేది కూడా ఒక సంకేతం వ్యక్తం అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి